గుండెపై కరోనా వైరస్ ఎలాంటి ప్రభావాన్ని చూపింది? కరోనా వైరస్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ వైరసెస్. ఇప్పుడు మన కోవిడ్-19 న్యూమోనియా అనేది కొత్త రకమైన కరోనా మ్యూటేషన్ వల్ల జరిగింది. సో మన ఇంతకుముందు కూడా ఎన్నో వైరస్లు గుండె మీద ఎఫెక్ట్ చూపించడం అనేది చాలా కామన్. కాకపోతే ఏంటంటే ఈ కరోనా వైరస్ ఇప్పుడు వచ్చిన మ్యూటేషన్ అనేది గుండె మీద చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది అంటే కరోనా వైరస్ అనేది మన బాడీ లోపలికి ఎంటర్ కావడానికి ఒక రిసెప్టార్ని యూజ్ చేసుకుంటుంది. ఆ రిసెప్టార్ పేరు ACU2 ఎంజైమ్ రిసెప్టార్. సో ఆ ఎంజైమ్ని వాడుకోవడం వల్ల అది మన గుండె లోపలి సెల్స్ కానీ మిగతా సెల్స్ లోపలికి కానీ ఎంటర్ అవుతుంది. సో అది వాడుకొని ఎంటర్ అవడంతో పాటు మన బాడీ లోపల ACU2 అనేది చాలా ముఖ్యం. సో ACU2 లెవెల్స్ ఎక్కువగా ఉంటే మనకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ACU2 లెవెల్స్ అనేది మన బాడీలో తగ్గిపోతాయి. సో ACU2 లెవెల్స్ తగ్గిపోవడం వల్ల మన బాడీకి హార్మ్ఫుల్ యాంజియోటెన్సిన్-2 లెవెల్స్ అనేవి మన బాడీలో ఉండిపోతాయి. సో యాంజియోటెన్సిన్-2 లెవెల్స్ మన బాడీలో ఎక్కువ ఉండడం వల్ల గుండె వాపు రావడము, బీపీ అన్కంట్రోల్ కావడము, దాంతోపాటు కిడ్నీ మీద ఎఫెక్ట్ కావడము, సో మిగతా ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు కరోనా వైరస్ అనేది చాలాసార్లు రక్త ముద్దలు ఫామ్ చేస్తుంటుంది. అంటే ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల మన రక్తనాళాలలో లోపల ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల రక్త సరఫరాలో డిస్టర్బెన్సెస్ రావడం వల్ల రక్త ముద్దలు అనేది ఫామ్ చేస్తాయి. సో ఎక్కడ రక్త ముద్దలు ఫామ్ అయినా ఆ దానికి సంబంధించిన అవయవానికి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది. అది గుండెలో ఫామ్ అయితే దాన్ని హార్ట్అటాక్ అంటాం, బ్రెయిన్లో ఫామ్ అయితే దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్తాం, సో కాళ్ళలో ఫామ్ అయితే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. సో ఎక్కడైనా ఈ రక్త ముద్దలు ఫామ్ కావడం వల్ల, సో రక్తనాళాలు అడ్డుకోవడం వల్ల, సో వీళ్ళకి హార్ట్అటాక్ అనేది కామన్. సో రెండు రకాలుగా, ఒకటి ఏంటంటే మన బాడీకి ఉపయోగపడే ఎంజైమ్ అది వాడుకోవడం వల్ల ఒకటి, రెండవది దానికి వచ్చే లక్షణాలలో రక్త ముద్దలు ఫామ్ కావడం వల్ల. ఈ రెండు లక్షణాల వల్ల కరోనా వైరస్లో చాలామంది పేషెంట్స్ గుండె జబ్బులు, పక్షవాతము అండ్ పల్మర్ ఎంబోలిజం అనే వ్యాధులతో సఫర్ అయ్యారు.